రాజకీయాల్లో దిగజారి మాట్లాడడం సరికాదని అన్నారు చిరంజీవి. వ్యక్తిగత దూషణలు చేసే వారిని ప్రజలే తిరస్కరించాలని సూచించారు. నంది అవార్డులకు గద్దర్ పేరు పెట్టడం సంతోషాన్నిచ్చిందన్నారు. తమకు పద్మవిభూషణ్ అవార్డులు ప్రకటించిన వెంటనే ముందుకొచ్చి సన్మానిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజా గాయకుడు జీవితం అంతా కూడా రెవల్యూషనరీగా మార్పు తీసుకురావాలని ప్రయత్నించిన నిరంతర శ్రామిక కళాకారుడు శ్రీ గద్దర్ గారు. గద్దర్ గారి పేరున అవార్డులు ఇవ్వటం అన్నది ఎంతో సముచితం, ఎంతో ఆనందం, ఎంతో ముదాహం. అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి సహచరులకి నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నాకు తెలిసి ప్రప్రథమంగా అవార్డులు అనౌన్స్ చేసిన వెంటనే ఒక ప్రభుత్వం స్పందించి వారికి ఈ రకంగా సన్మానం చెయ్యాలి అనే భావం రావటం అన్నది బహుశా ఎప్పుడు జరగలేదు. ఇదే మొట్టమొదటిసారి జరిగింది. దానికి ప్రధానమైన కారణం యువకులు, డైనమిక్ లీడర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే వాళ్ళ సహచర మంత్రి వర్యులు, వీళ్ళందరూ అనుకుని ఒక్కడిగా అనుకుని స్పందించిన మనసుతోటి మన వాళ్ళని మనం గౌరవించుకోకపోతే ఎలాగ గౌరవించుకోవాలి అంటూ అన్నది నిజంగా చెప్తాను. సభాముఖంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రతిసారి ప్రతి చోట చెబుతూ ఉంటే ప్రజలు వాళ్ళు మోటివేట్ అయ్యి అలా దుర్భాషలాడి రాజకీయంగా వ్యక్తిగతంగా విమర్శ చేసే వాళ్ళని వాళ్ళు కనుక తిప్పి కొట్టగలిగితే ఖచ్చితంగా మీరనుకున్నది, నేననుకున్నది జరిగి తీరుతుందండి. ప్రజలే ఆలోచించుకోవాలి. అలాగా నోరు జారే వాళ్ళని, దుర్భాషలాడుతూ వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్ళని తిప్పి కొట్టే విధంగా నిర్ణయించే శక్తి మీకే ఉన్నది, మీరే నిర్ణయించుకోవాలని చెప్తున్నాను. భగవంతుడా, ఇంకా నాకు ఈ శక్తి సామర్థ్యాలు ఇవ్వు, ఈ ఆలోచన ఇవ్వు. నేను అవార్డుల కోసం ఎదురు చూడను, అవార్డులు రావాలని కోరుకోను. లేకపోతే చాలు, వాళ్ళ గుండెలు ఉండే ప్రేమ కంటే ఏ అవార్డు పెద్దది కాదు. కాబట్టి ఇలాగా మిగతా జీవితం సినిమాలు చేస్తూనే ఉంటా, డ్యాన్సులు ఆడుతూనే ఉంటా, ఫైట్లు చేస్తూనే ఉంటా, మిమ్మల్ని అలరిస్తూనే ఉంటా. అలాగే ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటాను.